ముఖ్యమంత్రి 9 కిలోమీటర్ల దూరానికి 9 కోట్ల రూపాయల ప్రజాధనంతో హెలికాప్టర్లో వెళ్తున్నాడంటే ప్రజలు ఏమర్థం చేసుకోవాలా? ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉండి ప్రమాదాలకు నిలయంగా మృత్యుకూపాలుగా మారిన రోడ్లను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తాం జరుగుతూ ఉంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తామని సింబాలిక తెలియజేసేందుకు బాతులు పడవలు వదులుతూ ఈరోజు నిరసన తెలియజేశాం. మా ఈ నిరసన కార్యక్రమం ద్వారా అయినా ప్రభుత్వంలో మెలకు రావాలని చెప్పి వెంటనే రాష్ట్రంలో అధ్వానంగా మా రోడ్లన్నీ బాగు చేయాలని చెప్పి ఈరోజు తెలుగు యువతగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఒకప్పుడు గుంటూరు అంటే గుంతలూరుగా ఉండేదంట మా పూర్వీకులు చెప్పారు. గుంతలూరు కాస్త గుంటూరుగా మారింది కాలక్రమేణా. చివరికి ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో భాగంగా ఈ రివర్స్ ప్రభుత్వం సైకో ఆలోచనలో భాగంగా చివరికి మళ్ళీ గుంటూరుని గుంటలూరుగా మార్చేసిన ఘనత ఈ వైకాపా ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి దక్కుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ముఖ్యమంత్రికి మేలుకొని రోడ్లన్నీ వేయకపోతే పౌర సమాజాన్ని మేల్కొల్పుతాం.